అందరికి దండాలు లో, నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలతోటి జనం అంతా మాతోటే ఉన్నారు. ఈ గెలుపు మాకు టానిక్ లెక్కనే ఆయన కేసీఆర్. అట్లయితే నయమేనాయే. ఆర్టీసీ సమ్మెతోటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎంబడే చేయాలి అంటున్నారు తెలంగాణ జనాలు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు కార్మికులు అలా న్యాయమైన డిమాండ్ల కోసం రోడెక్కిర్రు, ఆర్టీసీని విలీనం చేయాలని కొట్లాడిర్రు. అంతేగాని హుజూర్ నగర్ పోయి టీఆర్ఎస్ను ఓడించాలే, కారు గుర్తుకు ఓట్లేద్దని చెప్పలేదు. ఒకవేళ గట్టనే చెప్తే పరిస్థితి ఇంకా కింద మీద అవుతుండే. ఉప ఎన్నికలను లోకల్ రాజకీయంగానే చూసిరు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని కార్మికులు రాజకీయాలు చేయాలని చూడలే. గనుకనే హుజూర్ నగర్లో కారు గెలిచింది. ఆఖరికి సీఎం కేసీఆర్ సార్ ప్రచారం చేయకపోయినా గానీ ఆయన ఇజ్జత్ కాపాడిరు అక్కడ జనాలు. మరి గసొంటి జనాలు కష్టాలు పడకుండా చూసుకుంటేనే కదా కేసీఆర్ నీ ఇలువింత నిలబడేది. ఒకవేళ అదే హుజూర్ నగర్లో టీఆర్ఎస్ ఓడిపోతే గిదే కేసీఆర్ ఏం మాట్లాడినో ఎరికేనా? ఒక హుజూర్ నగర్లో ఓడిపోతే అధికార పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుందా, ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందా అని నోటితోటి నొసలతోని ఎక్కిరించేటోడు. ఇంకా కేసీఆర్ ముఖం శెల్లకనే పోతుండే అప్పుడు ప్రతిపక్షాలు మాత్రం కారు లూజ్ అయిందనే కామెంట్లకు గులాబీ నేతల చెవులు గిల్లుమంటుండే. ఇక బీజేపీ బత్తాయిలు అయితే కారును పొట్టు పొట్టు కింద పీకి పాత ఇన్ప సామాన్కు అమ్మేతందుకు ఎగబడేటోళ్ళు. ఇసోంటోళ్ళందరి నుంచి కారును కాపాడింది జనాలే. ఇక ఇప్పుడు వాళ్ళు ప్రయాణాలు చేసేటందుకు సర్కార్ దవాఖానకు పోయిన కాడ వైద్యం అందేటట్టు, ఇంటి చుట్టూ మురికి గుంటలు లేకుండా డెంగ్యూ రాకుండా చేసేటందుకు పట్టుబట్టి పనిచేయాలి సర్కారు. ఆ బాధ్యత అధికార పార్టీగా టీఆర్ఎస్ సర్కారు మీదనే ఉంటది. ఇప్పటికే వారానికోసారి హైకోర్టు కూడా టీఆర్ఎస్ సర్కారును మందలిస్తూనే ఉండే. ఇక నన్న టీఆర్ఎస్ సర్కారు కన్నులు తెరవాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల గెలిచిన సంబరంలోనైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పట్టించుకోవాలి. నువ్వు 2 సార్లు గెలిచి సీట్లు వంచుతీవి, హుజూర్ నగర్ ఉప ఎన్నికతోటి ఇంకో పారు సంబరములు ఉంచివి, కానీ ఆర్టీసీ కార్మికులకు నువ్వన్న సెల్ఫ్ డిస్మిస్ తోటి దసరా లేకుండా వాయే. ఇక కొంతమంది బలిదానాలు కూడా వేసుకునే. ఇంకా ఎన్ని రోజులు ఆర్టీసీ కార్మికులకు బాధలు? దీపావళి నాటికైనా ఆర్టీసీ కార్మికులను డ్యూటీ ఎక్కియాలి. హుజూర్ నగర్లో గెలుపుతోని తెలంగాణ అంతా గిదే ఊపు కారుకున్నది అనుకుంటే మాత్రం ముందొచ్చే మున్సిపల్ ఎన్నికలనైనా కారు బోల్తావాడు ఖాయం. ఇక అట్లా కావద్దంటే కేసీఆర్ సారు పవర్ చేతులు ఉన్నప్పుడే జర్రా జనం గురించి ఆలోచించాలి, లేకపోతే పాండురంగని అంటున్నారు తెలంగాణ జనాలు. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దించుతూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.